यादव गारू अंदर की नमस्कार धर्मपुरी पेरिट ఒక పిక్చర్ ని నిర్మించి ఆ పిక్చర్ యొక్క ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు మనం జరుపుకుంటున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి మిత్రులు ప్రొడ్యూసర్ భాస్కర్ గారు అదే విధంగా ఇందులో హీరోగా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి మిత్రుడు గగన్ గారు అదే విధంగా హీరోయినిగా అసలు మనం పోల్చుకోలేకపోతున్నాం ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ అమ్మాయి చూసిన తర్వాత పోల్చుకోలేకపోతున్నాం మరి అపర్ణ తర్వాత డైరెక్టర్ గారు జగత్ గారు జగత్ నిజంగా కూడా మీరు ఆ ఫస్ట్ డే మీరు ఆ पूजा कार्यक्रम निर्वहित धर्मपुरी पेरेट पिक्चर दीस्टे वास्तव में नीन आश्चर्य पैना असल दींट कांटेंट असल चेयबो तरवा निर्मित तीस तरवा दीं सांग्स तरवा आ प्रात में उ ग्रामीण वातावरण का तरवा आ बीडी बुट्ट पेर मीद पाट का चला 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 आश्चर्य कल मोता अभी मोता आ ग्रामीण वातावरणा कल्लक कट्टन तरवा अभी रियल सीन एंड धर्मपुरी कल कड़े अगर पोला तरवा अभी आ चरव यानी तरवा कोनेर का टेपल का मर अवी साधारण పరిస్థితులను ఒక ధర్మపురి పేరిట ఒక పిక్చరైజ్ చేయడం అది సమాజానికి అందించడం చాలా చాలా గ్రేట్ గా నేను ఫీల్ అవుతా ఉన్నాను అక్కడి నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా తర్వాత మంత్రిగా ఉన్నా ఆ టెంపుల్ సిటీ పేరిట ఒక సినిమా రావడం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా మా మిత్రుడు రోహన్ గారు ఆ ప్రాంతం యొక్క బిడ్డ ధర్మపురికి ఒక కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ విలేజ్ ఉంటుంది దమ్మన్నపేట విలేజ్ ఉంటుంది తర్వాత ఆ రోజు నాదర్కి వచ్చి చెప్పినప్పుడు కూడా నేను అనుకున్నాను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు చేయని అని చాలా బాగుంటది ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి భగవంతుని మనం కోరుకున్నాం తర్వాత ధర్మపురి టెంపుల్ సిటీకి ఒక ప్రత్యేకత ఉంది అది చాలా పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం గోదావరి తీరంలో ఉన్నటువంటి గోదావరి ఉత్తర వాహినిగా ప్రవహించేటువంటి ఆ ప్రాంతంలో ఈ టెంపుల్ ఉండడం చాలా మరి ప్రసిద్ధి కాబట్టి అక్కడి నుంచి ఒక పిక్చర్ తీయడం తర్వాత ఆ ప్రాంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కావొచ్చు డైరెక్టర్ కావొచ్చు తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఉండడం చాలా సంతోషం మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ మరి ఈ పిక్చర్ మీరు రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రజల యొక్క ఆదరణ కూడా చాలా గొప్పగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి పిక్చర్స్ ని ప్రజలు ఆదరిస్తారు ఎందుకంటే ఒక రకమైన క్రియేషన్స్ వేరు ఇవేమో నిజ జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఇందులో పొందుపరచడమే కాకుండా ఒక గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి అనేక సంఘటనలు సన్నివేశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ పిక్చర్ చాలా సూపర్ హిట్ అయిందని కూడా నేను భావిస్తా ఉన్నాను మరొకసారి ఇందులో పనిచేసినటువంటి అంటే పిక్చర్ మీద కనబడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు పరోక్షకంగా దీనికి సంబంధించినటువంటి అనేక రకాల సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి నాకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అదే విధంగా నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థాంక్ యూ ఈశ్వర్జీ థాంక్ యూ సో మచ్ మరి ఇవాళ మీ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ధర్మపురి టీం వైపు నుంచి ఒక చిన్న సెలబ్రేషన్స్ అన్నమాట